ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వానలు, చలికాలంలో చలి పెడుతుంటది. కానీ ఈ నడుమ కాలాలతోనేం పని లేదు. వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి, ఎండాకాలంలో వానలు కొడుతున్నాయి. అగో అట్లనే ఇప్పుడు తుఫాన్తోని పబ్లిక్ చెప్పరాని తిప్పలు పడుతుర్రు. గా ముచ్చట ఏందో అరుసుకొని వద్దాం పారి. మనదిక్కేమో ఎండలు ఏగిచ్చి కొడుతుంటే అటు పశ్చిమ బెంగాల్కి ఎలా పోతే తుమ్మితే తుఫాన్ వెళ్ళేస్తుంది. ఈ నడుము వచ్చిన తుఫాన్ కు పశ్చిమ బెంగాల్ ఉన్న జల్పైగురి ఏరియాలో కరువుకే కరువు వచ్చినట్టు అయింది. ఈ తుఫాను జయంగా పశ్చిమ బెంగాల్ అంతా నిండు గుండల మల్ల నీళ్లు పోసినట్టే అయింది. ఓ రోజు తుఫాను, ఇంకో రోజు వానలు, వడగండ్లు. ఇట్టకి తుఫాను జయంగా ఊళ్ళకు ఊళ్ళే మునిగినాయి. ఏం తక్కువ 100 మంది కంటే ఎక్కువనే పబ్లిక్ దెబ్బలు తగిలి దవాఖాన్ల పాలయ్యారు. ఓ 5-6 దనక జీవిడిసిలాట. ఇవన్నీ అధికారులు చెప్పిన లెక్కలే. ఇంకా లెక్కలు బయటికి రాని కూడా ఉన్నాయంటున్నారు. బజార్లన్నీ చెరువులైనాయి, కరెంటు స్తంభాలు గూళ్ళాయి, తీగలన్నీ దిగి రోడ్ల మీద అడ్డంగా పడ్డాయి, చెట్లు సేవలు గూళ్ళాయి, గాలి దుమ్ము దుమారానికి ఇండ్ల మీద పైకప్పులు ఎగిరిపోయినాయి. ఇండ్లలో సామాను సట్రా అన్ని రోట్లేసిన బియ్యం షిల్లం కొల్లం అన్నట్టే అయినాయి. చెట్లు గూలి, బండ్లు, ఆటోలు తుక్కు తుక్కు అయినాయి. తుఫాను గాలికి చెట్లు సేవలు జెండాలు ఊగినట్టే ఊగుతున్నాయి. ఇది జాలదన్నట్టు మీదికేంచి ఇంకా వడగండ్ల వానోటి మోపైంది అక్కడి పబ్లిక్ పానాలకు. ఇటు త్రిపురలో కూడా గట్టిగానే దుమారం లేచింది. తుఫాన్ తాకిడికి పబ్లిక్ అతలం కుతలం అవుతున్నారు. ఇగిట్టకి తుఫాన్ దాటికి పబ్లిక్ ఎటువంటి తిప్పలు పడుతున్నారు, వాళ్ళ తిప్పలు ఎట్టుందో అలసుకొని వద్దామని అక్కడ సీఎం మమతా బెనర్జీ మేడం పోయి అంతా అలసుకొని వచ్చింది. కానీ చూడూరు ఎట్టయిందో మాపుకు మాపే. నీళ్లకు నిప్పులకు ఎడబాసి దిక్కుమొక్కు లేకుండా అక్కడి పబ్లిక్. మరి చూడాలి అక్కడి పబ్లిక్ కు ఈ వరదల తిప్పల ఎన్నడు తప్పదో ఏందో అనేదిగా.